ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా నోటు చిత్రాలు చాలా చూసుంటారు. సోషల్ మీడియా వేదికగా కొందరు చిత్ర విచిత్ర పనులు చాలానే చేశారు. పాత నోట్లకు దండయ్యడం, రిప్ అని పెట్టడం, పకోడీలు కట్టడం లాంటి చాలా ఫోటోలు నెట్లో హల్చల్ చేశాయి. కానీ ఒడిశాలోని ఓ కాలేజీ కురోడు 500 రూపాయల నోటుతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ దేశం దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. విషయం తెలిసిన ప్రధానమంత్రి కార్యాలయం దీనిపై ప్రాజెక్టు రిపోర్టు కావాలంటూ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. నౌపాడ జిల్లాకు చెందిన లక్ష్మణ్ దుండి కెరియర్ కాలేజీలో చదువుకుంటున్నాడు. ఒక 500 రూపాయల నోటు నుండి 5 వోల్టుల విద్యుత్తును ఉత్పత్తి చేయగలనని చెబుతున్నాడు. నోటుపై ఉన్న సిలికాన్ కోటింగ్ను శక్తి ఉత్పాదన కోసం వినియోగిస్తున్నాడు. కోటింగ్ కనిపించేలా నోటును కాస్త చింపుతూ అనంతరం దానికి సూర్యకాంతి తగిలేలా పెడుతూ ఎలక్ట్రిక్ వైర్తో ఆ సిలికాన్ ప్లేటును అనుసంధించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అని లక్ష్మణ్ వివరించాడు. దుండి ప్రయోగం గురించి తెలిసిన ప్రధానమంత్రి కార్యాలయం 12 రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దుండి ప్రయోగం గురించి పూర్తి వివరాలు తెలపాల్సిందిగా కోరింది. 17 ఒడిశా ప్రభుత్వం దుండి ప్రాజెక్టు గురించి తెలుసుకుని పిఎంఓకి రిపోర్టు పంపాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించింది. తన ప్రయోగం గురించి తెలిసిన పిఎంఓ నివేదిక కోరడం తనకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా లక్ష్మణ్ పేర్కొన్నాడు. నోట్ల రద్దు తర్వాత పాత నోట్లను ఉపయోగించేందుకు గల మార్గాల గురించి అన్వేషించానని, ఆ క్రమంలో నోట్లలోని సిలికాన్ ప్లేటును గమనించానని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ఇక అప్పటి నుంచి పరిశోధన ప్రారంభించానని, చివరికి విజయవంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగానని పేర్కొన్నాడు. ఈ పరిశోధన కోసం తనకు 15 రోజులు మాత్రమే పట్టిందన్నాడు. ఓ రైతు కుమారుడైన లక్ష్మణ్ ఖాళీ సమయాల్లో బల్బులు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తుంటాడు. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.